ఒక వ్యక్తి మహోన్నత వ్యక్తిగా స్వయం ప్రతిపత్తితో ఒక ఉన్నత స్థానంలో నిలవాలంటే కావలసింది కార్యదక్షత, అంకిత భావం, దీక్ష మరియు కఠోర పరిశ్రమ. దానికి ప్రతిఫలమే ఈ న్యూఎరా ఉన్నత పాఠశాల. 25 వసంతాలకు పూర్వం ఒక శుభముహూర్తాన ఒక మహాకార్యానికి అంకురార్పణ జరిగింది. ఇంతింతై వటుడింతై అన్న చందాన ఒక మహావటవృక్షంగా ఎదిగి కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యనందించి వందల మందికి జీవనోపాధి కల్పించి ఒక గొప్ప సంస్థగా నిలిచింది. అదే న్యూఎరా ఉన్నత పాఠశాల. 10వ తరగతి ఫలితాలతో అందరి దృష్టిని ఆకర్షించి ఉపాధ్యాయులు మరింత స్ఫూర్తితో పనిచేయడానికి దోహదపడింది. ఇదంతా ఈ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఆరిమండ శివకుమారి గారి కృషి, పట్టుదల. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్లిపర గ్రామానికి చెందిన గుత్తేదారు శ్రీ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి శ్రీమతి సుగుణా దంపతులకు ప్రథమ సంతానంగా 1960వ సంవత్సరంలో డిసెంబర్ 13వ తేదీన కన్యా రాశియందు చిత్తా నక్షత్రంలో ఒక తార ఉదయించింది. ఆనాటి ఆ పసిపాప ఈనాడు ఇంత ఉన్నత స్థితిలో ఒక మహావటవృక్షంగా ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండరు. గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన వీరి విద్యాభ్యాసం కొల్లిపరలో జరిగింది. అతి పిన్న వయసులోనే తన మేనత్త కుమారుడైన ఆరిమండ సాంబిరెడ్డి గారితో వివాహం జరిగినప్పటికీ గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే పట్టుదలతో బీకాం డిగ్రీలో పట్టభద్రులైనారు. కొల్లిపర నుండి కూకట్పల్లికి మేడం గారి ప్రస్థానం 1990లో జరిగింది. జీవనోపాధి కొరకు స్కూల్ స్టార్ట్ చేయడం 1992లో యాదృచ్ఛికంగానే జరిగింది. తొలుత బడ్స్ అండ్ బ్లాసమ్స్ అనే పేరు ఎంపిక చేసి తరువాత నా అనే అక్షరంతో మొదలవ్వాలని న్యూ ఎరా అనే పేరుని తానే స్వయంగా ఖరారు చేశారు మేడం. అప్పట్లో 24 మంది పిల్లలతో 2 ఉపాధ్యాయులతో కిండర్ గార్డెన్ మరియు ట్యూషన్స్ నెలకొల్పారు. తరువాత న్యూ ఎరా పబ్లిక్ స్కూల్ అనే పేరుతో మొదట 5వ తరగతి వరకు, ఆ తర్వాత న్యూ ఎరా హై స్కూల్ పేరిట 10వ తరగతి వరకు అంచెలంచెలుగా పెంచుకుంటూ ఈరోజు ఈ పాఠశాలను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాదాసీదా వ్యక్తి ఇంత పెద్ద సంస్థ నెలకొల్పడం వెనక తన భర్త, తల్లిదండ్రులు, తోబుట్టువుల సహకారం ఎంతైనా ఉంది. తండ్రిగారి పర్యవేక్షణ, తమ్ముడి సలహాలు, చెల్లెలి సహకారం, భర్త అండదండలు, అమ్మ ఆశీర్వచనం మరియు ఉడతాభక్తిగా వారి కుమార్తె మరియు కుమారుడు చేసిన సాయం మరువలేనిది. తెర వెనుక ఉంటూ మేడం వేసే ప్రతి అడుగుతో ఏకీభవించి వ్యతిరేకించక ప్రోత్సహించేవారు శ్రీ సాంబిరెడ్డి గారు. మేడం తన తమ్ముడు గోపాల్రెడ్డి గారితో, చెల్లెలు నాగపద్మావతి గారితో చాలా ఐకమత్యంగా ఉండేవారు. తమ్ముడంటే వల్లమాలిన ప్రేమతో, చెల్లితో స్నేహభావంతో ఉండేవారు. స్కూల్ ప్రారంభించడానికి వీరిద్దరి ఆర్థిక సహాయ సహకారం చాలానే ఉందని చెప్పాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చెట్టులా మేడం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా చాలా నిరాడంబరంగా ఉంటారు. తనకిష్టమైన కాటన్ చీరలో ఎంతో నిండుగా, నిరాడంబరంగా, హుందాగా ఉండే మేడం ఎన్నడూ చిరునవ్వు చెదరకుండా, కోపతాపాలు దరిచేరకుండా ఎంతోమంది వివిధ మనస్తత్వాల వ్యక్తులను దరిచేర్చుకున్నారు. మేడం ఎప్పుడూ కులము, మతము అని భేదం చూపక అందరినీ కలుపుకొని పోయేవారు. తన చిన్నతనంలో ఒకసారి తన బాల్య స్నేహితురాలని ఇంటికి ఆహ్వానించారు. తను నిమ్నజాతి బాలిక కావడం వలన తనని వేరుగా చూస్తారేమోనని తనతో పాటు సమానంగా భోజనం పెట్టే వరకు పంతం పట్టి సాధించుకోవడం అనేది తన పట్టుదలకు తార్కాణం. ఈ విషయంలో తన తాతగారి ప్రభావం మేడంపై ఎంతైనా ఉందనే చెప్పాలి. అందుచేతనే పిల్లల నుండి టీచర్స్, ఆయాలు మరియు డ్రైవర్ల వరకు అందరినీ ఒక వసుదైక కుటుంబంలా భావిస్తారు. స్నేహానికన్న మిన్న లోకాన లేదు అనే నానుడి నిజం చేస్తూ మేడం ఇప్పటికీ తన స్నేహితులను కలుస్తూ ఉంటారు. వారు తమ స్నేహితురాలకి సరస్వతీ కటాక్షం ఉండబట్టే ఈ స్థాయికి చేరగలిగారు అని వేణోళ్లా పొగడడం అభినందనీయం. వారిలో ముఖ్యులు శ్రీమతి రాజ్యం గారు మరియు గుంటూరు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన శ్రీమతి అరుణ గారు మేడంను ఇప్పటికీ కలుస్తూ ఉంటారు. వీరి స్నేహం ఇలానే కొనసాగాలని కోరుకుందాం. కొల్లిపరైనా, కూకట్పల్లైనా తన ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో కలుపుగోలుగా ఉండి వారికి తలలో నాలుకలా వ్యవహరిస్తారు. ప్రార్థించే పెదవుల కన్నా దానం చేసే చేతుల మిన్న అన్న నానుడి
శివకుమారి మేడం గారికి చక్కగా సరిపోతుంది. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా తను ఎంతోమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. అంతేకాక కీసరలోని సాయిధామం ఉపాధ్యాయులకు వేతనాలను విరాళంగా అందించి తన ఉదారతను మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. కాదు లేదు అనే పదాలకు అర్థాలు తెలియని మేడం సాయం కోసం తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి వడినింపి పంపుతారు. చేసిన దానం గుట్టుగా ఉంచినా పొందిన సహాయం మాత్రం మేడం ఎన్నటికీ మరవరు. తాను స్కూల్ ప్రారంభించింది మొదలు ఇప్పటికీ ఈ స్థితికి చేరుకునే వరకు కాలనీ ప్రెసిడెంట్ కీర్తిశేషులు శ్రీ వడ్డేపల్లి నరసింహరావు గారు, శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు మరియు శ్రీ సుబ్బారెడ్డి గారితో పాటు ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరి సహకారం మరువనంటారు. ఇది చాలు ఆమె తన మూలాలను ఎన్నటికీ మరవరని చెప్పడానికి. మేడంకు పిల్లలంటే చాలా ఇష్టం. బహుశా స్కూల్ ప్రారంభించడానికి అది ఒక కారణమై ఉంటుంది. తన మనుమలు మనుమరాళ్ళు మేనకోడళ్ళంటే వల్లమాలిన ప్రేమ. మేడం ఈ పాఠశాలను తన మూడో సంతానంగా పేర్కొంటారు. మానవతా విలువలు లేని విద్య వట్టి మిథ్య. అందుకే విలువలతో కూడిన విద్యను అందించాలని మేడం ఆకాంక్ష. ఒక సమస్య ఎదురైనప్పుడు సాధారణంగా మనం విచక్షణ కోల్పోతాం. కానీ మేడంకు సమస్య ఎదురైనప్పుడు దానిని విశ్లేషించి లాభ నష్టాలను అంచనా వేసి దానిని పరిష్కరించే దూరదృష్టి ఆ భగవంతుడిచ్చిన వరం. చిరు మందహాసమే ఆభరణంగా శాంతి సహనం అలంకారాలుగా చేసుకుని మేడం శాంతిమూర్తి అయిన వరాలిచ్చే అమ్మవారిలా కనిపిస్తారు. ఒక వ్యక్తి తను ఎవరితో చెప్పుకోలేని బాధనైనా మేడం ముందు పరిస్తే దానికి మేడం ఒక సైకియాట్రిస్ట్లా కౌన్సిల్ చేసి ఒక తరుణోపాయం చూపి మార్గం సుగమం చేస్తారు. మేడంని కలిసి తమ మనసులోని భావాలను పంచుకోవాలని తనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బహుశా ప్రేమించడం క్షమించడం అనే సుగుణాల వల్లే మనం ఎప్పుడూ మేడంని కోపంగా చూడలేదేమో. ఈ విషయంలో వారి నాన్నగారే మేడంకు రోల్ మోడల్ అని చెప్పాలి. మొండి ధైర్యంతో ముందడుగు వేయడం వల్లే తను ఈ స్థలం కొనుగోలు చేసి సొంత పాఠశాల భవనాన్ని నిర్మించగలిగామంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా అప్పు ఉంటేనే కష్టపడి పనిచేయడానికి ఆస్కారం ఉందంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఖచ్చితంగా ఉండేవారు. బహుశా అదే తన విజయ రహస్యం. ఒక వ్యక్తిలో తనకు నచ్చనిది మాట తప్పడమైతే మాటపై నిలబడేవారంటే ఎంతో ఇష్టం. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి మేడంకి ఎంత దగ్గరవుతారంటే ఒకసారి స్కూల్లో చేరిన వ్యక్తి మరలా వదిలి వెళ్లడం మర్చిపోతారంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఎంప్లాయీని మరియు వారి కుటుంబ సభ్యులను పేరు పేరున కుశలమడిగి వారికి మరీ దగ్గరవుతారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తన కుటుంబ సభ్యులకే వచ్చినంతగా స్పందిస్తారు. ఆవిడ ఒక సైకియాట్రిస్ట్లా అందరినీ ఓదార్చి స్ఫూర్తి నింపి వారి ప్రగతికి దోహదపడడం ఆమె జన్మతః అబ్బిన విశిష్ట లక్షణం. మనిషి లోతుల్లోకి తొంగిచూసి వారి ప్రతిభను గుర్తించడం మేడంకు వెన్నతో పెట్టిన విద్య. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరిలోని ప్రతిభను గుర్తించి వెలికితీసి వారిని వజ్రంలా సానపట్టి వారిని వారికే ఒక కొత్త వ్యక్తిలా పరిచయం చేయగల నైపుణ్యం మేడం సొంతం. బహుశా అందుకేనేమో ఆస్తిపాస్తుల కంటే కూడా చదువుకు గుణగణాలకు ప్రాధాన్యమిచ్చి తనలోని ప్రతిభను గుర్తించి తన తదుపరి ఈ పాఠశాలను నడిపించగల సత్తా ఉన్న కోడలిని ఏరి కోరి తన కుమారునికి భాగస్వామిని చేయడం మేడం యొక్క దూరదృష్టికి పరాకాష్ట. చిన్నతనం నుండే తన తాతగారి ప్రభావం మేడంపై ఉండేది. దాని మేరకే మేడం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారని చెప్పాలి. మేడంకు బాబావారిపై విశేషమైన విశ్వాసం. బాబాను తలవందే ఏ రోజు మొదలవదని చెప్పాలి. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక క్షణం కళ్ళు మూసుకొని బాబాని స్మరించి ఆ సమస్యకు పరిష్కారం దొరకబుచ్చుకోవడం మేడంకు అలవాటు. ఆమె అంతలా బాబాని ధ్యానిస్తారు. కృష్ణుడన్నా కూడా వల్లమాలిన ప్రీతి. మానవతా విలువలను ప్రక్కన పెట్టి కేవలం ధనార్జననే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ యాంత్రిక యుగంలో తన సొంత ఖర్చులతో తన స్టాఫ్ నందరినీ వారి పిల్లలతో సహా ప్రతి సంవత్సరం ఒక తీర్థయాత్రకు తీసుకెళ్లడం అనేది
తన ఉదార స్వభావానికి తార్కాణం. సర్వ మతాలు సమానమని చాటి చెప్పేలా ప్రతి పండగను పాఠశాలలో జరుపుకోవడం ఇక్కడి సంప్రదాయం. పరిమళభూరితమైన మేడం నుండి ఇన్నేళ్ల మన సహచర్యంలో ఎంతో కొంత ఆ పరిమళాన్ని అంటించుకొని మనం కూడా సుగంధభూరితమవ్వాలి అని ఆకాంక్షిద్దాం. తను తన తోటి వారందరూ బాగుండాలి అని కోరుకునే తన మనస్తత్వానికి ఆ భగవంతుడు ఎప్పుడూ శ్రీరామరక్షగా ఉంటూ మేడంకి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి తన నిండు 100 ఏళ్ల జీవితం చల్లగా సాగిపోవాలని కోరుకోవడమే మేము ఆవిడకిచ్చే చిరు కానుక. స్వస్తి.